అందరికీ నా నమస్కారాలండి ఇప్పుడు మనం చెప్పుకునే పాఠ్యం పాఠ్యాంశం ఏంటంటే ఠాకూర్స్ వెల్ అంటే ఠాకూర్ గారి బావి అనమాట ఇది రాసింది ప్రేమ్చంద్ గారు హిందీ ఎవరైతే ఉర్దూ వీళ్ళు ఎవరైతే సాహిత్యం చదువుతున్నారో ప్రేమ్ చంద్ అనే పేరు వారికి బాగా సుపరిచితం అనమాట ఇతను ప్రోగ్రెసివ్ రైటర్స్ ఒక అవదాన్ని ఆయన మెంబర్ అతను తర్వాత నావెల్స్ స్టోరీస్ చాలా రాశారు ఈయన ఈయన ముఖ్యంగా ఏంటంటే డౌన్ ట్రాడెన్ క్యాస్ట్ ఎవరైతే తక్కువ కులస్తులు ఉంటారో అప్రెస్డ్ ఎవరైతే ఉన్నారో నిమ్న కులాల వాళ్ళు వీళ్ళ గురించి ఎక్కువగా రాశారు అన్నమాట ఇక టాకూర్స్ వెల్ అనేది మనం చాలా సింపుల్గా చెప్పుకుంటున్నాం ఇవి కొన్ని భాగాలుగా అంటే గుర్తుండడానికి ఈజీగా స్టోరీ గుర్తుంటుంది కానీ భాగాలు చేశాను ఏంటంటే గంగి అండ్ జోకు వీళ్ళు ప్రధాన పాత్రధారులు త్రీ వెల్స్ మూడు బావులు యాన్ ఐడియా ఒక ఆలోచన ఆ తర్వాత టూ ఉమెన్ ఇద్దరు మహిళలు తర్వాత చివరిది టెన్షన్ టెన్షన్ యాక్చువల్గా ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేవి మీకు గుర్తుండడానికి మాత్రమే యాక్చువల్గా ఇవ్వబడ్డాయి అంతేగాని ఎగ్జామ్లో రాయకపోవడమే బెటర్ బట్ మీరు మాత్రం గుర్తుంచుకోవడానికి ఈజీగా ఇవి చేయబడింది ఇక వస్తే గంగి అండ్ జోకు వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు అనమాట గంగి అనే భార్య గంగి అండ్ జోకు లివ్ ఇన్ ఏ విలేజ్ ఒక గ్రామంలో వీళ్ళు నివసిస్తున్నారు దక్కపుల్ యాక్చువల్గా అండి ఇది ఎగ్జామ్ సిరీస్ ఎవరైతే ఎగ్జామ్కి రాస్తున్నారో వాళ్ళకి ఈజీగా ఉండడానికి ఏంటంటే ఒక లాగా ఇచ్చేసి దాన్ని తెలుగులో వివరించడం జరుగుతుంది ఎవరైతే చాలా కొంచెం ఈజీగా నేర్చుకోవడానికి లో లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా సింపుల్గా నేర్చుకోవడానికి చిన్న ప్రయత్నం అనమాట ఇది ద కపుల్ బిలాంగ్స్ టు అన్ అన్టబుల్ క్యాస్ట్ వీళ్ళు నిమ్న కులాలకి అన్టచబుల్ అంటే అస్పృశ్యులు అనమాట జోకు హ్యాస్ బీన్ సిక్ ఫర్ సెవెరల్ డేస్ జోకుకి చాలా రోజుల నుంచి బాగోట్లేదు జోకు వాజ్ థర్స్టీ అతనికి బాగా దాహం వేసేస్తుంది హీ బ్రాడ్ ద లోటా టు ఈస్ మౌత్ బట్ ఇట్ స్టింగ్ సో మచ్ దట్ హీ కాన్ డ్రింక్ ఇట్ నీళ్లు తాగాలని అతను ఏం చేస్తాడంటే లోటా అంటే చెంబు అది పైకెత్తుతాడు కానీ ఆ నీళ్లు చాలా వాసన వస్తూ ఉంటాయి దాంతో అతను తాగలేడు షీ లిఫ్టెడ్ ద లోటా టు హర్ నాస్ట్రిల్స్ అండ్ ఈ సర్టెన్లీ స్మెల్ట్ ఫోల్ ఈ విషయమే జోకు చెప్తాడు గంగికి చూడు నీళ్ళు చాలా వాసన వస్తున్నాయని గంగి కూడా చూస్తుంది నిజంగానే చాలా చెడు వాసన వస్తుంటాయి యాక్చువల్గా తాను తెచ్చిన నీళ్ళు ఎప్పుడు బాగానే ఉన్నాయి కానీ షూర్లీ సమ్ యానిమల్ మస్ట్ హ్యావ్ ఫాలోయింగ్ టు వెల్ అండ్ డైడ్ కానీ ఆమె తెచ్చే ముందు ఏదైనా జంతువు పడి ఆ యొక్క నూయ్లో ఏదైతే బావిలో పడిపోయి చనిపోయి ఉండొచ్చు ఏమో తెలియక తెచ్చేసి ఉండొచ్చు అది వాసన కొడుతూ ఉంటుంది బట్ షీ డిడ్ నాట్ నో వేర్ ఎల్ షీ కుడ్ గెట్ ఎనీ వాటర్ యాజ్ వెల్ యాజ్ వెల్ ఈజ్ వెరీ ఫార్ యాక్చువల్గా ఇప్పుడు వాటర్ తేవాలి అంటే ఎందుకంటే తెచ్చింది కానీ అవి కంపు కొడుతున్నాయి ఇప్పుడు వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళాలంటే అది చాలా దూరం ఇప్పుడు బావి గురించి విషయానికి వద్దాం యాక్చువల్గా ఈ బావి ఈ వీళ్ళు ఉండే ప్రాంతంలో మూడు బావులు ఉంటాయి ఎక్కడైనా కానీ ఇంతకుముందు మన ఇండియన్ సెటప్లో చూసుకుంటే ఎక్కువగా ఎవరి దగ్గరైనా ఉన్నత కులాలు ఎవరి దగ్గర అయితే ఉన్నత కులాల దగ్గర బావులు ఉంటాయి ఈ ఉన్నత కులాల బావుల దగ్గర నీళ్లు చూ చేదే వాళ్ళు ఉంటారన్నమాట వీళ్ళు మాత్రమే ఆ యొక్క నీటిని తోడి ఇవ్వాలి అంతేగాని ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి ఏమాత్రం వీల్లేదు బ్రాహ్మణులకు ఒక బావి ఉంటుంది తర్వాత ధనికుల దగ్గర బావి ఉంటుంది ఇట్లా వాళ్ళు కలగలిపి చేసుకుంటారు అంతేగా ఈ అస్పృశ్యులకు సంబంధించి ఎలాంటి బావి తవ్వుకునేంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి వీళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారో మీరైతే ద అంటచ్పుల్ కనుక చదివి ఉంటే అందులో అర్థమవుతుంది ఆ నీళ్ళని గాల్లోకి సిరితే వీళ్ళు పాపం అట్లా నిలబడే వాళ్ళు వాటిలో ఎంతో కొంత పడేది అట్లా కూడా ఉంటాయి ఇక విలేజ్ హ్యాజ్ ఓన్లీ త్రీ వెల్స్ మూడు బావులు ఉన్నాయి ద బ్రాహ్మన్ విల్ గివ్ ఏ కర్స్ ఆ ఈ అస్పృశ్యులు గనక ఈ బ్రాహ్మణులు ఉండే బావి దగ్గరికి వెళ్తే మాత్రం దూషిస్తారు వాళ్ళని శాపాలు పెడతారు అదే ఠాకూర్ అయితే కొట్టిస్తాడు కర్రలతో కొట్టిస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు అస్పృశ్యులు గనక అదే మనీ లెండింగ్ షాప్ కీపర్ అదే వడ్డీకి ఇచ్చేవాడు వాళ్ళ షా దానికి వెళ్తే ఐదు రూపాయలు తీసుకుంటాడు అనమాట ఎవ్రీ ఏదైతే నీళ్ళ కోసం ఐదు రూపాయలు తీసుకుంటారు ఫర్ పీపుల్ లైక్ దేమ్ దెర్ వాజ్ నాట్ ఎనీ వెల్ ఇన్ విలేజ్ ఈ అస్పృశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అంటచ్బుల్స్ వీళ్ళకి ఎట్లాంటి అనేది లేదు జోకు హెల్డ్ బ్యాక్ హిస్ థర్స్ ఫర్ ఎర్ లిటిల్ వైల్ ఎంతో ఇంకా తమాయించుకున్నాడు దాహని దెన్ హిజ్ సెడ్ ఐమ్ సో థర్స్ టీ ఐ కాంట్ స్టాండ్ ఇట్ ఇంకా నాకు చాలా దాహం ఉంది నేను తట్టుకోలేను బ్రింగ్ మీ ద వాటర్ నీళ్లు తీసుకురా ఆర్ ఐ విల్ హోల్డ్ మై నోస్ అండ్ డ్రింక్ ఎల్ లెటెడ్ లేకపోతే ఈ నీటిని నా ముక్కు మూసుకొని తాగేస్తాను గంగి డిడ్ నాట్ గివ్ ఇట్ టు హిమ్ హీ సిక్నెస్ వుడ్ గెట్ వర్స్ ఫ్రమ్ డ్రింకింగ్ బ్యాడ్ వాటర్ అవే నీళ్లు గనక గంగి జోకును తాగమని చెప్తే ఇంకా అతని వ్యాధి ఇంకా ముదిరిపోతుంది అందుకని ఆమె చాలా కేరింగ్ ఉంది వద్దని వారిస్తుంది ఇప్పుడు యాన్ ఐడియా ఒక ఆలోచన వస్తుంది ఎవరికి గంగికి సర్ప్రైజ్ జోకు స్టే డేటర్ వే కెన్ యూ గెట్ మోర్ వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు టాకుర్ అండ్ షాప్ కీపర్ బోత్ హ్యావ్ వెల్స్ అదేంటి ఠాకూర్ దగ్గర ఆ వడ్డీకి ఇచ్చేవాడి దగ్గర ఏమున్నాయి బావులు ఉన్నాయి ఓన్ దె లెట్ మీ ఫీల్ జస్ట్ వన్ లోట ఒక్క చెంబు నీళ్లు కూడా వాళ్ళు ఇవ్వరా యు విల్ కమ్ బ్యాక్ విత్ యు ఆర్మ్స్ అండ్ లెగ్స్ బ్రోకెన్ దట్స్ ఆల్ గంగి నువ్వు వెళ్ళి నీ చేతులు కాళ్ళు ఎరగ్గొట్టుకొని వస్తావు ఠాకూరు వెళ్తే గనక నేను రా కా ఈ యొక్క కర్రలతో కొట్టిస్తాడు కాబట్టి నువ్వు జాగ్రత్త యూ వుడ్ బెటర్ జస్ట్ సిట్ డౌన్ అండ్ కీప్ వైట్ నువ్వు కూర్చోవయ్యా నేను వెళ్ళి తెస్తాను గనని వెళ్తుంది బట్ షూ వుడ్ నాట్ లెట్ యుమ్ డ్రింక్ దట్ స్టింకింగ్ వాటర్ ఆ యొక్క వాసన వచ్చే నీళ్ళని ఏమాత్రం ఆమె అతని చేత తాగనివ్వు బై నైన్ ఎయిట్ నైన్ ఈ రాత్రిపూట తొమ్మిదింటికి గంగి రీచ్ ద టాకుడ్స్ ప్రాపర్టీ టు గెట్ వాటర్ ఫ్రమ్ హిస్ వెల్ ఠాకూర్ ఉన్న బావి దగ్గరికి వెళ్తుంది అంటే వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఇల్లు ఏదైతే బావుందో అక్కడికి వెళ్ళిపోతుంది గంగి శాట్ హిటెన్ బిహైండ్ ద వాల్ అండ్ బిగాన్ టు వెయిట్ ఫర్ ద రైట్ మూమెంట్ అక్కడ ఒక గాడ్ ఉంటుంది దాని పక్కనే చెట్టు ఉంటుంది అక్కడ కూర్చొని ఉంటుంది రైట్ మూమెంట్ ఎవ్వరు లేని టైంలో వెళ్ళిపోయి టక టాక ఆ యొక్క బావిలో నీటిని తోడేసుకొని చక్కచక్క తెచ్చేసుకుందామని షీ కుడ్ నాట్ యూజ్ ది బకెట్స్ ఇయర్ అస్పృశ్యులు వాళ్ళ బకెట్లను కూడా వాడకూడదు వాళ్ళు ఆ బకెట్ నుంచితే ఆ ఠాకూర్ కానీ కీపర్ కానీ ఏం చేస్తాడు నీళ్లు తోడిస్తాడు అది ఠాకూర్ దగ్గర వెళ్ళాలంటే వాళ్ళు కనికరిస్తే ఎప్పుడు కనికరిస్తారో ఎవరికి తెలియదు రోజంతా ఉన్నా కనికరిస్తారో తెలియదు కానీ షాప్ కీపర్కి వెళ్తే ఐదు రూపాయలు వేయాలి అట్లా అనమాట ఇప్పుడు వాళ్ళ బకెట్ని వాడకూడదు అండ్ క్లోజ్ టైం క్లోజ్ అయిపోయింది నైన్కి వాళ్ళ వాళ్ళ బకెట్లను వాడకూడదు ఈ అస్పృశ్యుల వరకు వేరే వాళ్ళైతే వాళ్ళ బకెట్లను వేసుకొని తీసుకోవచ్చు షీ హార్ట్ పీపుల్ అప్రోచింగ్ ద వెల్ అండ్ హార్ట్ బిగాన్ టు పౌండ్ షీ అవే టు హైడ్ ఇన్ డాగ్ షాడోస్ ఆఫ్ ఎ ట్రీ ఆ గోడ దగ్గర ఉన్నావా ఎవరు వస్తున్నారని చెప్పేసి చెట్టు దగ్గర దాక్కుంటుంది టూ విమెన్ వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇద్దరు ఆడోళ్ళు టూ విమెన్ హ్యాడ్ ఈ రెండు ఇద్దరు ఆడవాళ్ళ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడంటే ప్రేమ్ చంద్ ఈ యొక్క అస్పృశ్యుల జీవితం ఎలా ఉంటుందనే కాదు ఆడవాళ్ల జీవితం ఎలా ఉంటుందనేది కూడా దీని ద్వారా చెప్పాడు ఈ టూ విమెన్ పాత్రధారుల ద్వారా విమెన్ హ్యాడ్ కమ్ టు డ్రా వాటర్ అండ్ దే వర్ టాకింగ్ వాళ్ళిద్దరూ నీళ్లు తోడుకొని తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ద మెన్ ఫర్ గెట్ జెలస్ ఇఫ్ దే థింక్ వి ఆర్ ఫ్రీ మనం కొంచెం తీరిగ్గా కూర్చున్నామంటే చాలా మా ఈ మగాళ్ళకి అసలు ఎంత ఈష్యా అసూయలో దే జస్ట్ ఆర్డర్స్ టు గెట్ ఇట్ యాజ్ దో వ్యూవర్స్ లీవ్స్ ఏందో మనల్ని బానిసలు అనుకుంటారో ఏమో వెళ్ళి నీళ్లు దేపు అని పంపిస్తారు ఏ మనుషులో ఏంటో అంటే పురుషాధిక్య సమాజం అనేది ఉంది మహిళల్ని ఈ విధంగా రాచి రంపాన పెడుతున్నారనే ఒక థాట్ అనేది మనకి ఈ ఇద్దరు మహిళల ద్వారా కూడా చెప్పదలుచుకున్నాడు ప్రేమ్ గారు ఆఫ్టర్ దే హ్యాడ్ ఫిల్ దే బకెట్స్ అండ్ లెఫ్ట్ గంగి కేమ్ అవుట్ ఆఫ్ ద షాడో వాళ్ళు ఇద్దరు మహిళలు వెళ్ళిపోయిన తర్వాత గంగి ఏం చేసిందంటే ఆ యొక్క నీళ్ళలో నుంచి బయటికి రావడం జరిగింది ఇక టెన్షన్ టెన్షన్ యాక్చువల్గా మనం ముందే చెప్పుకున్నాం ఆ బావిలో నీళ్లు తోడుకోవాలని ప్రయత్నం చేస్తే ఠాకూర్ గారు కొట్టిస్తారని కానీ వీలైనంత దగ్గరలో ఆమె తీసుకోవలసిన ప్రాంతంలోనే ఠాకూర్ యొక్క బావి ఉంది కాబట్టి వెళ్ళింది డబ్బులు లేవు కాబట్టి షాప్ కీపర్ షాప్కీపర్ వడ్డీకి ఇచ్చేవాడి దగ్గర వెళ్ళలేదు కాబట్టి ఠాకూర్ దగ్గర వెళ్ళి చేయాలి కానీ టైం అయిపోయింది తోడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి ఈమె బకెట్ వేసుకోకూడదు అందుకని టెన్షన్ టెన్షన్ అనమాట షీ లుప్ ద రోప్ అరౌండ్ ద బకెట్ అక్కడ ఉన్న ఆ యొక్క ఏదైతే తాడుందో దాంతో బకెట్ కట్టేసింది షీ హడ్ కరేజ్ అండ్ క్యాష్ ద బకెట్ ఇన్ టు వెల్ బావిలోకి ఆ యొక్క బకెట్ను వేసింది గంగి యాంటీ బ్యాకప్ విత్ ఆల్ ఆర్ మైట్ టు ద రిమ్ ఆఫ్ ద వెల్ ఆ బకెట్ కూడా మునిగింది అండ్ బావి అంచుదాకా బకెట్ వచ్చేసింది చేతికి వస్తుంది అనంగా షీ హ్యాడ్ జస్ట్ టూప్ టు క్యాచ్ ఇట్ వెన్ సడెన్లీ ద ఠాకూర్స్ డోర్ ఓపెన్ జస్ట్ అలా వంగి అలా బకెట్ పట్టుకోబోతుంది ఇంతలోకి ఠాకూర్ గారి యొక్క ద్వారం అట్లా తెలుసుకున్న శబ్దం వినబడింది ద టెరిఫైడ్ హార్ ఒక్కసారిగా భయం వేసేసింది ద రోప్ ఎస్కేప్ ఫ్రమ్ అర్ హ్యాండ్ ఇట్లా వంగి తీసుకునే క్రమంలో ఈ చేతిలో ఉన్న తాడు జారిపోయింది వెంటనే విత్ అ క్రాష్ ద బకెట్ ఫెల్ ఇన్ టు ద బాటర్ దేవర్ సౌండ్స్ ఆఫ్ స్ప్లాషింగ్ ఒక్కసారిగా బకెట్ అనేది వెళ్ళిపోయి ఆ నీళ్ళలో పడ్డం శబ్దం రావడం అంత లోపలే ఎవరు ఎవరు అని కేకలు వినడం అండ్ ఠాకూర్ గారు బయటికి రావడం గంగి ఒక్క దూకు దూగితే అక్కడి నుంచి ఆ ప్లాట్ఫామ్ నుంచి ఆ బావన్న ప్లాట్ఫామ్ నుంచి కిందకి దూగి పరిగెత్తడం మొదలుపెట్టింది అండ్ ఎప్పుడు తన ఇంటికి వచ్చిందో కూడా తనకే అర్థం కాల వెన్ షీ రీచ్డ్ హోమ్ జోకు విత్ ద లోటా ఎట్ హిస్ మౌత్ వాజ్ డ్రింకింగ్ దట్ స్టింకింగ్ వాటర్ ఆమె ఎప్పుడైతే ఇంటికి వచ్చి అలా చూస్తూ ఉంది అండ్ జోకు ఏం చేశాడంటే ఆ యొక్క నీటిని ఏం చేశాడంటే ముక్కు మూసుకొని అదే నీటిని అదే వాసన వస్తున్న నీళ్ళని ఈ జోకు తాగడం అనేది గంగి చూస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు అనేవి భారతదేశంలో ఇంతకుముందు నెలకొని ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేశారు ప్రేమ్ గారు ఠాకూర్స్ వెల్ అనే ఈ యొక్క కథ ద్వారా అట్లానే మనం చూసుకుంటే ద అన్ అని ఒకటి ఉంటుంది ముల్కురాజ్ ఆనంద్ ఆయన ద అన్ ఉంటుంది దాంట్లో కూడా ఈ సమస్యల్ని చర్చించడం జరిగింది